సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజకపేట గ్రామానికి చెందిన యువకులంతా కలిసి గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధం విధించాలని కోరుతూ ఎంపీటీసీకి గ్రామ పెద్దలకు వినతి పత్రం అందజేశారు. ఇక రాజకపేట గ్రామంలో విచ్చలవిడిగా బస్టాండ్లో, వీధుల్లో, స్కూళ్ల దగ్గర, గుడి దగ్గర మద్యాన్ని తాగుతున్నారని యువకులు అన్నారు. ప్రజలు ఇబ్బంది పాలు అవుతున్నారని, మద్యానికి బానిసాయి తమ సంసారాల్లో చిచ్చులు పెట్టుకుంటున్నారని అన్నారు. రాజకపేట గ్రామంలో మద్యాన్ని అమ్మినా తాగిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం గ్రామ పంచాయతీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మద్యపానం అనేది బహిరంగ ప్రదేశంలో తాగడం వల్ల చాలా అవస్థకు ఇబ్బంది అవుతుంది. స్కూల్ పిల్లలకు పోయే తోవల కూడా తాగడం జరుగుతుంది. అలాగే బస్టాండ్ లెక్క కాకుండా పర్మిట్ రూమ్ లెక్క చేయడం జరుగుతుంది. దాని గురించి కఠిన చర్యలు కోరుచు. మళ్ళీ రాజకపేట గ్రామంలో మద్యపానం అనేది అమ్మకుండా చేయాల్సిందిగా అధికారులను కోరుతున్నాము. అలాగే ఒకవేళ అమ్మినచో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామ సిబ్బందికి వినతి పత్రం అందజేయడం చేయడం జరిగింది. యువకులంతా కలిసి రాజకపేట మొత్తంలో మద్యపాన నిషేధం అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఇది మద్యపాన నిషేధం చేయడం వల్ల గ్రామ వాళ్ళందరూ కూడా సుఖ సంతోషంగా ఉంటుందని అనుకుంటున్నాం. ఇక్కడ ఉన్న పరిస్థితులంతా కూడా ఎట్లుందంటే తాగడం వల్ల సంసారాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి. అలాంటి పరిస్థితులు లేకుండా అందరూ ఈ మద్యపాన నిషేధానికి యువత అంతా కూడా ఐక్యంగా రావడం ఇది శుభపరిణామని తెలియజేసుకుంటాం. ఎందుకంటే చాలాసార్లు ప్రజల దృష్టి గురించి చేయడానికి పాఠశాల లోపల కూడా అనేకమైనటువంటి అసాంఖ్య కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి కాబట్టి చాలాసార్లు మనకు దృష్టి చేయడం జరిగింది. దాని ద్వారా అనేకమైనటువంటి నష్టాలు ఉన్నాయి. అనేక మంది యాక్సిడెంట్లు బారిన పడడం కానీ వారి యొక్క జీవితాలను నాశనం చేసుకున్నటువంటి జీవితాలను తాగడం వల్ల ఈ మద్యపానం నిషేధం చేయడం వల్ల అన్ని విధాలుగా ప్రజలందరూ సుఖంగా ఉంటారు. ఎలాంటి చెడు పరిణామాలు చోటు చేసుకో కాబట్టి ఇది మంచి పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాము. తప్పకుండా ఈ మద్యపాన నిషేధము చేయడానికి కృతనిశ్చయంతో ఉండాల్సిందిగా ఒకసారి యువకులందరినీ కూడా మరీ కోరుతా ఉన్నాను. ఈ నిర్ణయం తీసుకోవాలనేటువంటిది వారికి నిజంగా నేను వారికి ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తాను. ఈరోజు మంచి రోజు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రాజకపేట గ్రామ యువకులందరూ కూడా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మద్యపాన నిషేధము మద్యపాన